అమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఓకే నానా, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా, వెళ్తూ వెళ్తూ గుడికి వెళ్ళు. అమ్మా, గుళ్ళు గోపురాలు ఇలాంటివన్నీ నాకు అసలు ఇష్టం లేదని తెలుసు కదా నీకు. అలా అనకూడదు నానా. సర్లే, చూద్దాం, బాయ్. ఓకే బాయ్. శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ తర వెళ్దాం. మీరు వెళ్ళండిరా. ఏరా, ఏమైందిరా, అమ్మతో చూద్దాం అన్న అంత మాత్రం జరగవరా, వెళ్ళరండి, మీ ఇష్టం. శివాయ నమ శివాయ చెప్పురా. ఇంటర్వ్యూ మూడు రోజులు పోస్ట్ పోన్ అయిందంటరా? అవునా, మన వాళ్ళకి చెప్పురా. ఓకేరా, బాయ్. హలో, ఎక్కడికరా వెళ్ళేది? ఏమైందిరా? మీ కోరికలు దేవుడు బాగానే విన్నాడరా. అక్కడ ఇంటర్వ్యూ మూడు రోజులు పోస్ట్ పోన్ అయిందంటరా, ఇప్పుడు వెళ్దామా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఏం చేయాలో నేను చెప్తాను, పదండి. రే, దేవుణ్ణి మొక్కారు. ఏమైంది? ఈ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది. నేను చెప్పేది ఒక్కటేరా, మనం మొక్కే ప్రతి రాయిలో దేవుడు ఉండడు, ప్రతి దేవుడు రాళ్ళల్లో ఉండడు, మనలాంటల్లో ఉంటాడురా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడో దేవుణ్ణి మొక్కే మీకే వరాలిస్తే, మరి రోజు అర్చనలు పూజలు నైవేద్యాలు హారతలిచ్చే పంతులకేమి ఇయ్యాలరా? వాళ్ళకెన్ని వరాలు ఇవ్వాలి, ఏం చేయాలి, ఎక్కడుండాలి? లేరే, కానుకలతో సరిపెట్టుకున్నారు. సో కాబట్టి దేవుడనేవాడు పురాణాల్లో, పుస్తకాల్లో, సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో ఉండడురా. అర్థమైందా? నువ్వే చెప్తాదేరా. అర్థమైందిరా నాయనా, నశ పెట్టకు. ఈడొకడు పోరా, పో. నిజాలు చెప్తే ఒక్క నమ్మడరా ఈ రోజుల్లో. ఏంట్రది? ఏమైందిరా మామా? ఇక్కడ ఏదో ఉందిరా, చూడరా. వర పిచ్చోడ, దీనికే భయపడ్డావా? ఇప్పుడు చూడు మామా, నిన్నాను కదా. ఏంద్రది దూర్భం లెక్క ఉందే.
ఇంకా నేనేమీ చెయ్యనని హనుమ ఉండిపోయి ఉంటే సుందరకాండలో అలా జరిగి ఉంటే రామాయణం ఉన్నదా? ఆంటీ ఇంకా జీవన్ లేవలేదా? ఆ ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఏం జరిగింది నిన్న? ఏం జరగలేదు ఆంటీ, నేను ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది అంతే. అంతేనా? అంటే జస్ట్ ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకున్నాం. అది కాదు, ఇంకేదో జరిగింది. అసలు ఏం జరిగింది ఆంటీ? అమ్మా 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 చంపేస్తానమ్మా. అవునా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా అబ్బాయిని కొండ మీద మల్లన్న స్వామి గుడికి తీసుకురావాలి. ఓకే సరే ఆంటీ. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? చెప్తారారా? అమ్మా నువ్వేంటమ్మా ఇక్కడ? నిన్న జరిగిందంతా అమ్మకి చెప్పాంరా. జీవన్, నేనేం చెప్పినా వినవేంట్రా? అన్నిటినీ హేళన చేస్తావు. నువ్వు రాత్రి సరిగ్గా నిద్రపోలేదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. రండి. స్వామి రండి, కూర్చోండి. స్వామి, ఎలాగైనా నా కొడుకుని మీరే కాపాడాలి. తప్పకుండా నాయన. చెప్పులు అక్కడ విడిచి ఇలా వచ్చి కూర్చో. కూర్చోనాయనా. చేయి ఇలా ఇవ్వు. ఓ హ్రీం శాఖిని ఢాకిని రుద్రకాళిక మాత, కర్మఫల మాతేస, దుష్ట వినాశ, దుఃఖహాని, అభయాస్త, అమరుడిని. అర్థమైంది. నలుగురు అర్ధరాత్రి నగ్నంగా ఒంటి మీదున్న శక్తులని క్షుద్ర పూజలు చేసి అక్కడ వదిలారు. అది చాలా ప్రమాదం. నీ ఒంట్లో ఉన్న రక్తాన్ని పీల్చేస్తుంది, బలాన్ని తినేస్తుంది. నిన్ను ప్రాణాలతో బతకనివ్వదు. స్వామి, ఇప్పుడేం చేయలేము. భయపడకండి, ఉంది. ఈ తాయెత్తుని 3 రాత్రులు ఒంటి మీద ఉంచుకో. ఈ నిమ్మకాయలని 3 పూటలు నీటిలో కలిపి అతనికివ్వు. ఆ తర్వాత తీసుకురా. ఏం చెయ్యాలో నేనే చెబుతాను. అలాగే స్వామి. వెళ్ళొస్తాం స్వామి. మంచిది, వెళ్ళిరండి. రండ్రా. ఏమైందిరా, ఏం చెప్పిండు? ఏవో చెప్తారా డబ్బుల కోసం. ఇదిగో నాన్న, స్వామీజీ ఇచ్చారు, తాగు. నువ్వో కదానే అమ్మా. సర్లే, నాకు బయట పని ఉంది, బయటికి వెళ్తాను. సరే నాన్న, త్వరగా వచ్చాయి, పొద్దుపోకముందే. అలాగే. వీళ్ళు వీళ్ళ నమ్మకాలు ఏంటి? నీ ఒంట్లో ఉన్న రక్తాన్ని పీల్చేస్తూ బలాన్ని తిరేసి నీరు ప్రాణాలతో బతికనే.
జీవన్ దేవుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. యద్భావం తద్భవతి. మనిషి ఏదనుకుంటే అది జరుగుతుంది, ఏది నమ్మితే అదే నిజమవుతుంది.